ప్రస్తుతం భారతదేశ పరిస్థితి ఎలా ఉంది అంటే ఆసుపత్రిలో చేరతాము ఆరోగ్యం బాలేదు డబ్బులు ఇస్తాము అన్నా కూడా పడుకోవడానికి ట్రీట్మెంట్ తీసుకోవడానికి కూడా కనీసం బెడ్ కూడా దొరకలేని దిగజారిన స్థితిలో ఉంది. ఒకవైపు ఆక్సిజన్ సిలిండర్లు లేక ప్రజలు ప్రాణవాయువు కోసం కొట్టుమిట్టాడుతున్నారు. ఇక ఇదే క్రమంలో చాలా మంది సెలబ్రిటీలతో సైతం మేమున్నాము అంటూ వాళ్ళ సహాయం చేస్తున్నారు. కానీ ఏ ఆసరా లేకుండా కేవలం అంటే కేవలం రోజు వారి కూలీతో గడిపే ఒక ఆటో డ్రైవర్ చేసిన పనికి ఇప్పుడు మొత్తం దేశమే సలాం కొడుతోంది. అంతేకాకుండా సీఎంలు సైతం షాక్ అవుతున్నారు. మధ్యప్రదేశ్లోని భోపాల్కు చెందిన 34 ఏళ్ల జావేద్ ఖాన్ అనే ఆటో డ్రైవర్ తన ఆటోను అంబులెన్స్ గా మార్చేశాడు. ఈ ఆటో ఎక్కే రోగుల కోసం ప్రత్యేకంగా ఆక్సిజన్ సిలిండర్ ను ఏర్పాటు చేశాడు. ఇందుకు తన భార్య దాచుకున్న డబ్బులను పూర్తిగా ఖర్చు పెట్టాడు. అయితే జావేద్ ఇదంతా డబ్బులు ఆశించి చేయలేదు. కరోనా వైరస్ తో బాధపడుతున్న రోగులకు ఉచితంగా అత్యవసర సేవలు అందించేందుకే ఈ అంబులెన్స్ ను సిద్ధం చేశాడు. నగరంలో కోవిడ్ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో తన వంతుగా ఏదైనా సహాయం చేయాలనుకున్నాడు. తన కుటుంబ సభ్యుల సలహాతో ఆటోలో ఆక్సిజన్ శానిటైజర్ ఔషధాలతో అంబులెన్స్ గా మార్చేశారు. ఆక్సిజన్ సిలిండర్ నిలిపేందుకు జావేద్ రోజుకు 600 రూపాయలు ఖర్చు చేస్తున్నాడు. ప్రస్తుతం అతడు ఒక సాధారణ ప్రయాణికులను ఆటోలో ఎక్కించుకోవడం లేదు, రోగులకు మాత్రమే సహాయం చేస్తున్నాడు. గత 3 రోజులుగా జావేద్ సుమారు 10 మందికి సహాయం చేశాడు. వాళ్ళు ప్రాణవాయువు తీసుకుని అంటే ఆక్సిజన్ తీసుకుని అతన్ని నిండు మనసుతో దీవిస్తున్నారు. విపత్కర పరిస్థితుల్లో బాధితయుతంగా వ్యవహరించాల్సిన ప్రైవేట్ హాస్పిటల్లో బాధితుల రక్తాన్ని తాగుతుంటే జావేద్ లాంటి వ్యక్తులు సొంత ఖర్చులతో రోగులకు సేవలు అందించడం నిజంగా చేతులెత్తి మొక్కే విషయం అని అనిపిస్తుంది. బహుశా దేవుళ్ళు ఇలాంటి మనుషుల రూపంలో ఉంటారేమో అనిపిస్తూ ఉంటుంది. ఈ వీడియో కనుక నచ్చితే మీకు కూడా లైక్ చేయండి, ఇంకా నచ్చితే అందరికీ తెలిసేలాగా షేర్ చేయండి. కానీ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.